స్వాదిష్టం ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ప్రత్యేకం ఆ దొండకాయ కూర. వీటిని అడవి దొండకాయలు అని కూడా అంటారు. జూన్లో మాత్రమే దొరికే ఈ అడవి దొండకాయల్ని గిరిజనులు ఎక్కువగా వండుకుంటూ ఉంటారు. చూడ్డానికి నిమ్మకాయల్లా ఉండే ఈ కాయలు శరీరంలో కొవ్వు శాతాన్ని, వాతదోషాల్ని, కంటి మెదడు సమస్యలని, చక్కెర వ్యాధిని తగ్గించడానికి చాలా ఉపయోగపడతాయి. ఈ కాయలు మాత్రమే కాదు, వేళ్ల నుంచి ఆకుల వరకు ప్రతి భాగం మానవ శరీరానికి ఔషధంలా పనిచేస్తుంది. జ్వరం, ఒంటి నొప్పులు, పాముకాటు, శరీర వాపులకు ఈ చెట్టు భాగాలను చాలా ప్రాంతాల ఆదివాసీయులు వాడుతూ ఉంటారు. ఇక రెసిపీ విషయానికి వస్తే, ముక్కలుగా తరిగి మెత్తగా ఉడికించి చల్లారాక లోపల గింజల్ని తీసివేయాలి, లేదంటే చేదు వస్తుంది. గింజ తీసిన ముక్కలతో కూర లేదా పులుసు వండుకోవచ్చు. నేను మాత్రం పప్పుల పొడితో వేపుడు కూర చేసుకున్నాను, చాలా బాగా కుదిరింది. పూర్తి రెసిపీని డిస్క్రిప్షన్లో వివరంగా రాసి పెట్టించాను, మీరు కూడా చేసుకొని ఎలా ఉందో చెప్తారు కదా.